నిసిధి వేళ ఓ కారు మంటల్లో చిక్కుకుంది. నిమిషాల వ్యవధిలోనే కాలి బూడిదైంది. ఈ ఘటనలో భర్త సురక్షితంగా బయటపడగా భార్య మాత్రం సజీవ దహనమైంది. ఇది ప్రమాదమా అనుమానాస్పద మరణమా? చిమ్మ చీకట్లో ఆ రహదారిలో ఏం జరిగింది? బుధవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయం 16వ నంబర్ జాతీయ రహదారిపై స్కార్పియోలో మంటలు. ఈ ప్రమాదంలో రైల్వే సీనియర్ లోకో పైలట్ రమణ ఆయన భార్య నాగమణి చిక్కుకున్నారు. విజయవాడ వెళ్ళేందుకు మొదలైన వీరి ప్రయాణం కనీసం 5 కిలోమీటర్లు దాటకుండానే విషాదాంతమైంది. ఎస్ రామాయవరం మండలం పురుషోత్తంపురానికి చెందిన రమణకు నాగమణి మేనకోడలు. రైల్వేలో లోకో పైలట్ గా పనిచేస్తున్న రమణ కుటుంబం విజయవాడలో ఉంటోంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు. 3 రోజుల క్రితం అమ్మవారి జాతర కోసం స్వగ్రామానికి వచ్చారు. బంధువులతో కలిసి సరదాగా గడిపిన రమణ దంపతులు తిరిగి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది. 5 కిలోమీటర్లు 10 నిమిషాల ప్రయాణం. ఇంతలోనే అంత ఘోరం ఎలా జరిగింది? ప్రాథమికంగా ఇది ప్రమాదమేనని పోలీసులు అంచనాకు వచ్చారు. రమణ దంపతులు AP31X2053 నెంబర్ స్కార్పియోలో తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం మధ్యాహ్నం విధులకు హాజరు కావాల్సి ఉండటంతో బుధవారం అర్ధరాత్రి విజయవాడ బయలుదేరారు. పురుషోత్తంపురం నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన స్కార్పియో గడపాడ దగ్గరకు వచ్చేసరికి మంటల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో ఆ సమయంలో ప్రయాణిస్తున్న లారీ డ్రైవర్లు హైవే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి అపస్మారక స్థితిలో ఉన్న రమణ రహదారిపై కనిపించాడు. వాహనం వెనక సీట్లో ఉన్న నాగమణి మాత్రం సజీవ దహనమైంది. ఫైర్ సిబ్బందిని రంగంలోకి దించిన పోలీసులు రమణను నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. మమ్మల్ని ఎంతో ఆదరణ చూద్దాం. నాకు కూతురండి, మా అన్నయ్య కూతురండి, స్వయాన మా బామ్మరిదండి, ఆయన మా చెల్లెళ్ళు, మా ఆవిడ పెదనాన్న కొడుకు, అన్నయ్య కూతురండి. రాబడికి అప్పటికే ఫైర్ అయిపోయింది. మా ఆయన బయటకి తీసి పక్కన పెట్టారండి. ఆవిడ కారు మొత్తం కాలుతూ ఉందండి. వచ్చి పండగ జాతర సందర్భంగా సోమవారం వచ్చారండి. ఆదివారం మార్నింగ్ వచ్చారు. ఇంకా సోమవారం నన్ను భయపడి నైట్ బయలుదేరండి. రెండు గంటలకి ఈరోజు డ్యూటీ ఉంది ఆయన వాళ్ళని చెప్పి వెళ్ళాను. ఈ ఘటనపై మృతురాలి కుటుంబాలు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. కానీ ఘటనా స్థలంలో కారు ప్రమాదానికి గురైన తీరు అనుమానాస్పదంగా ఉంది. ప్రయాణం ప్రారంభించిన 10 నిమిషాల్లో ప్రమాదం ఎలా జరిగింది? రమణును కాపాడింది ఎవరు? ఒకవేళ డ్రైవర్లే రక్షిస్తే నాగమణిని కాపాడేందుకు ప్రయత్నించలేదా? డోర్స్ లాక్ అయ్యుంటే రమణను ఎలా బయటకు తీశారు? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.